వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి ఇందులో మూడు ముఖ్యమైన వార్తలు అయితే రావడం జరిగిందనమాట మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా మాతో చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో తప్పకుండా షేర్ చేయండి ఇంకేమాత్రం కూడా చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది ఇక జూన్ ఇరవై రెండున జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని జూన్ ఇరవై నాలుగవ తేదీకి ప్రభుత్వం అయితే వాయిదా వేసిందనమాట ఇక జూన్ ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని సిఎస్ కార్యాలయం వెల్లడించింది అయితే ఈ సమాచారాన్ని మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసులకు సిఎస్ కార్యాలయం పంపిందనమాట ఇక మరొక విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని యాభై శాతం పెంచింది ఇక పన్నెండు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకైతే పెంచింది చంద్రబాబు హాయంలో ఐదేళ్లలో వారిని ఎవరూ పట్టించుకోలేదు వారు చేస్తున్న పనులను చూసి చలించి వారికి పద్దెనిమిది వేల రూపాయల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చాం ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు ఈ పనులను ఎవరు కూడా చేయలేరు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ వరకు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది జీతం కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు వారి జీతం పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే చేశారు అంటే ఐదేళ్ల పాటు చంద్రబాబు నెలకు ఇచ్చిన కేవలం పదివేల రూపాయలు మాత్రమే అని సీఎం జగన్ అయితే వ్యాఖ్యానించారు మరి ఈ విషయాన్ని జనాలకే వదిలేయాలి ఎంతవరకు జగన్ ప్రభుత్వం చేసింది న్యాయం అనేది ఇక ఏపీలో జూలై ఒకటవ తేదీ నుంచి ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం కానున్నాయి మొదటగా తిరుపతి జిల్లాల్లో వంద బస్సులు ప్రారంభించనున్నారు అందులో తిరుమలకు యాభై బస్సులు వేశారు ఈ ఇక ఈ బస్సులకు ఛార్జింగ్ పాయింట్ల నిర్వహణను ఆర్టీసీ చూడనుంది